వెల్కమ్ టు క్రేజీ స్పైసీ ఫుడ్. సో ఈ రోజు నేను వచ్చేసి ఇండియన్ హాట్ చిప్స్ షాప్ లో ఉన్నాను. మా ఇంటికి ఇదే చాలా దగ్గర ఉంటుంది. ఇక్కడ చాలా రకాల చిప్స్ ఉన్నాయి, అవన్నీ చాలా బాగుంటాయి. అంటే సేమ్ ఇంట్లో ఎలా చేస్తే అలా ఉంటాయి, సూపర్గా ఉంటాయి. నాకైతే ఇక్కడే చాలా ఇష్టం. సో ఇప్పుడు లైవ్ లో ఎలా చేస్తారో చూద్దాం రండి. గడ్డలన్నింటినీ ఇక్కడ వేసుకుంటారు. తర్వాత వాటి చెక్కును తీస్తారు. సో ఇలా చెక్కును ఎంత ఫాస్ట్ తీస్తున్నారు చూస్తున్నారు కదా. సో ఇలా చెక్కును తీస్తారు. తర్వాత ఇక్కడ నీళ్ళల్లో వేసి కడుగుతారు అన్నమాట. చాలా ఫాస్ట్ చేస్తున్నారు కదా. మేము వీడియో తీయాలి అని అనుకుంటున్నాము. అంటే చాలా ఫేమస్ అన్నమాట ఇక్కడ, అందరు వస్తారు, కస్టమర్స్ వస్తూనే ఉన్నారు. సో అంత బాగుంటాయి ఇక్కడ. ఇది ఆలుగడ్డనే, ఇది సెపరేట్, ఇదే ఇది చిప్స్ కు మాత్రం వేరే. ఇది కలర్ రెడ్ కలర్ బీట్రూట్ గడ్డ అంటారు. ఈ చిప్స్ కు మాత్రం వేరే పడతారు, రెడ్ కలర్ వేస్తారు. మా నార్మల్ గడ్డ లేదు, ఇది గడ్డనే వేరే తర. ఇది చిప్స్ కు మాత్రం సెపరేట్ గా పడతారు. చిప్స్ కు మాత్రం సెపరేట్ గా చెప్తారు. యశ్వంత్పూర్ మార్కెట్ వెళ్ళి పడతారు. షాపు ఇండియన్ హాట్ చిప్స్ అంత ఇది శాంతినగర్ అల్లి ఇది 22 ఇయర్స్ ఆగిదో. మతి యావాగూ ఇది ఫుల్ ఫేమస్. ఇండియన్ హాట్ చిప్స్ అంత ఇది ఫుల్ ఫేమస్. ಮತ್ತೆ ಈಗ ಕೋವಿಡ್ ಬಂದ ಮೇಲೆ ಸ್ವಲ್ಪ ಕಡಿಮೆ ಆಗಿದೆ. ಮತ್ತೆ ಪರವಾಗಿಲ್ಲ ಇಲ್ಲ ಅಂತಾನೋ. ಮತ್ತೆ ಯಾವಾಗೂ ರೆಸ್ ಇರ್ತದ ನಮ್ಮ ಕಸ್ಟಮರ್ ಎಲ್ಲ. ಇಲ್ಲಿ ಎಲ್ಲ ಅಕ್ಕಪಕ್ಕ ಎಲ್ಲ ಕೇಳಿ ನೋಡಿ, ಫುಲ್ ಫೇಮಸ್ ನಮ್ಮ ಅಂಗಡಿ ಇಂಡಿಯನ್. సో ఇప్పుడు ఇలా వేయిస్తారు అన్నమాట, చూస్తున్నారు కదా. సో ఇలా వేయిస్తారు. సో చూస్తున్నారా ఎన్ని చేస్తున్నారని. అది చాలా త్వరగానే అంతా అయిపోతుందన్నమాట. సో ఇలా ఇప్పుడు వేయిస్తారు, డైరెక్ట్ కట్ చేసే వేస్తారు బకెట్లో నుంచి. చాలామందికి క్యూరియాసిటీ ఉంటుందన్నమాట, అంటే హాట్ చిప్స్ అనగానే ఎలా చేస్తారు అని క్యూరియాసిటీ ఉంటుంది అందరికి. సో నేనైతే క్రేజీ స్పైసీ ఫుడ్లోనే అందరు చూపిస్తున్నాను ఎలా చేస్తారు అని హాట్ చిప్స్ని. సో ఇలా 5 to 6 మినిట్స్ ఇలా వేయిస్తారనమాట. సో చాలా త్వరగా అయిపోతుంది. నార్మల్గా అందరికీ ఉంటుంది ఎలా చేస్తారు హాట్ చిప్స్ అనగానే, అంత ఎక్కువ ఉండాలి కదా సో ఎలా చేస్తారు అని ఉంటుంది. సో ఇంత పెద్ద ప్యాన్లో ఇలా చేస్తారనమాట. మీరు శాంతి నగర్లో ఉంటే నందప్ప సర్కిల్ కాడి వచ్చి, అంటే ఏ షాప్కైనా వెళ్ళి అడగండి ఇండియన్ హాట్ చిప్స్ ఎక్కడ అని, పక్క షాప్ చూపిస్తారు. చాలా బాగుంటాయి, చాలా ఫేమస్ ఇక్కడ. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందని, ఎంత యెల్లోగా కలర్ఫుల్గా క్రిస్పీగా ఉన్నాయో. అసలు ఇప్పుడే తినేద్దామా అనిపిస్తుంది. చాలా బాగుంది, సూపర్. సో ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ దీనిలో చిప్స్ వేశారు. ఇక్కడ కింద హోల్స్ ఉన్నాయి, కింద తెప్పాడా పెట్టారు. అంటే ఆయిల్ ఏమైనా ఉన్నా కిందకు వచ్చేసిద్ది అన్నమాట.
వాటర్ వచ్చేసి సాల్ట్ వాటర్, నూనెలోనే వేస్తారు. మీరు అనుకోవచ్చు ఏంటి నూనె చిట్టపెట్ట అనట్లేదు అని అనుకోవచ్చు, కానీ అది అవ్వదంట. సో ఇంతే వేస్తారు. నార్మల్గా అందరూ వేయిస్తున్నప్పుడే సాల్ట్ని వాటర్లో కలిపి వేస్తారంట. సో ఇప్పుడు ఇందులో వచ్చేసి హాట్ చిప్స్ చేస్తారనమాట, మసాలాలు వేసి చేస్తారు. సో ఈ షాప్ ఓనర్ వాళ్ళ కొడుకు అనమాట తిను. మసాలా నావే మిక్స్ మాడదు ఇల్లి చిప్స్ మాత్ర, వేరే ఎల్లిందో తరసది ఇలా. ఇది చిల్లీ పౌడర్ మాత్రం ఇలా, ఇదరల్లి మసాలాను మిక్స్ ఇదే, ఎల్ల మసాలాను మిక్స్ ఇదే. ಮತ್ತೆ ಒಂದ್ಸರಿ ಬನ್ನಿ ಟೇಸ್ಟ್ ಮಾಡಿ. ಸೋ ಇಪ್ಪ ನೇನ್ ಕೂಡ ಟ್ರೈ ಚೇಸ್ತಾನು ಅಂತೇ ನೇನ್ ಎಪ್ಪುಡು ಚೇಯಲೇದು ಕದಾ. ಸೋ ಫಸ್ಟ್ ಟೈಮ್ అండ్ వాళ్ళకంటే ఎక్స్పీరియన్స్ ఉంటుంది నాకు తెలియదు కదా. సో ట్రై చేస్తున్నాను, నాకు ఇంత వచ్చింది, ఇది అనడమే రావట్లేదు నాకు. ఎట్లా చేస్తారో ఏమో కానీ చాలా గ్రేట్ అండి, చాలా అంటే బరువు ఉంది. ఇది ఇంత బరువుని ఎలా చేస్తారో తెలియదు నాకు. టూ హ్యాండ్ యూజ్ చేస్తేనే అవుతుంది, వన్ హ్యాండ్ తో అవ్వట్లేదు. వాళ్ళు తీసి ఇట్టి ఇట్లా అంటూ చేసేసారు, చాలా బాగుంది. తీసి ఇలా మసాలా వేస్తున్నారు కదా, అసలు సూపర్ వేడి వేడిగా సూపర్ ఉంది, నాకైతే చాలా నచ్చింది. సో ఇది షాప్, ఈ షాప్ ఓనర్ వచ్చేసి కార్తిక్ గారు అనమాట. సో ఈయన షాప్ ఈయన అలౌ చేశారు మాకు ఇక్కడ వచ్చి వీడియో చేసుకొని వెళ్ళడానికి. అండ్ ఈయన కొడుకు వచ్చేసి ఈయన పేరు సంతోష్ అని. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ షాప్కి మీరు తప్పకుండా రావాలి, చాలా బాగుంటాయి, చాలా బాగుంటాయి ఇక్కడ, సూపర్ టేస్ట్ ఉంటాయి. మీరు ఒకసారి షాప్కి వచ్చి టేస్ట్ చేసి చెప్పాలి. మా ఛానల్ పేరు తెలుసు కదా, క్రేజీ స్పైసీ ఫుడ్. మా ఛానల్కి లైక్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.